खुशहाली खुशहाली। ना पेरु खुशाली। ఈ రోజు మనం మాట్లాడదాం బేటీ బచావో బేటీ పడావో యోజన గురించి। భారతదేశంలో ఈ పథకం మీద దేశమంతా చర్చ జరుగుతోంది। ప్రతి అమ్మాయి అనుకుంటున్నది నన్ను ఇంకో జన్మలో కూడా అమ్మాయిగానే పుట్టించు అని। మీ మనసులో ప్రశ్న రావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సెపరేట్ గా ఆడపిల్లల రక్షణ మీద కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏముంది అని। దానికి జవాబే ఈ గణాంకాలు। 2001 జనగణనలో 1000 మంది అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు కేవలం 927 మంది మాత్రమే ఉన్నారు। 2011 జనగణనలో 1000 అబ్బాయిలకు కేవలం 943 మంది అమ్మాయిలు ఉన్నారు। అసలు బాధ కలిగించే విషయం ఏంటంటే సమాజంలో అతిపెద్ద వర్గం అమ్మాయి అబ్బాయి మధ్య లింగ వివక్ష చూపుతోంది। బేటియా కోఖ్ మే హి నా మరి జాయ్ वो जन्म ले, इसके लिए हमने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान के माध्यम से समाज की चेतना को जगाने का प्रयास किया। ఎవరైతే అయితే ఇంకా ఆడపిల్లల విషయంలో పాత అపోహల్లో ఉన్నారో వాళ్ళకి ఈ కాలం అమ్మాయిలు బహిరంగంగా చెప్తున్నారు, మారుతున్న దేశంతో మీ ఆలోచనలు కూడా మార్చుకోండి అని। స్కూల్ మే హి యే నారా బిల్కుల్ ఫిట్ బ్యాక్తా కి బేటీ బచావ్ బేటీ పడావ్ యహాన్ పే హి దిఖ్తా హై। మేరా ప్రిన్సిపల్ మామ్ సర్ స్టాఫ్ నే ముజే హమేషా ఈక్వల్ దర్జా దియా। అసలు నిజం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంతో దేశంలోని ఆడపిల్లలందరికీ పూర్తి హక్కు లభిస్తుంది। ఖుషాలి ఖుషాలి।